అంటే చంద్రబాబు అత్యుత్సాహంతో ఈ అంటే జనాలని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు తన 6 హామీలు, వైజాగ్ స్టీల్ ప్లాంటు, ఇదేమైంది స్పెషల్ స్టేటస్, నోరు ఇప్పట్లేదు, ఇవన్నీ ప్రజలు ఎక్కడికక్కడ చాలా డిసప్పాయింట్మెంట్లోనూ డిస్ట్రెస్గానే ఉన్నారు. ఈ నమ్మి వీళ్ళు మాట్లాడి నమ్మి ఓట్లేసామా, మోసపోయామా, అయ్యో అయ్యి ఎక్కడ పడితే వీళ్ళు ఎక్కడ గెలిస్తే అక్కడ అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ని 32,000 అమ్మాయిలు మిస్ అయ్యావు, దానికి క్షమాపణ చెప్పారు అడుగుతున్నారు. వీటి నుంచి ఈ తప్పించుకోవడానికి ఎప్పుడు చంద్రబాబు చేస్తూ ఉంటాడు. తను పాలన గురించి ప్రజలు పట్టించుకోకుండా ఉండటానికి ఏదో ఒక జిమ్మిక్లు చేసి, అది చేసి, హంగామా చేసి, ఏదో ఒక ఆందోళన రప్చర్ చేస్తూ ఉంటాడు. చేసి తను ఎస్కేప్ అవుతూ ఉంటాడు. అలా చేసే అలవాట్లో దేవుణ్ణి వాడుకున్నాడు. దేన్నైనా వాడుకునే మనిషి దేవుడినే వాడుకున్నాడు. దేవుడు తగిన శాస్తి చేస్తున్నాడు. ఆ రోజు చెప్పాను నేను దేవుడితోటి, ఇది ఇప్పుడు ఏవైతే అందరూ ప్రజలందరూ అడుగుతూ, నేను అడగటమే కాదు ప్రజలందరూ అడుగుతుంది కూడా, శాంపుల్స్ ఏమన్నా చూసారా, శాంపుల్స్ లడ్డూలో నెయ్యి కలిసిందని మీ దగ్గర ఆధారాలు ఏంటి? ఈ కదా అందరూ అడుగుతుంది ఆధారాలు లేవు. ఏ విలువ సుప్రీంకోర్టు అడిగింది, కోర్టులో నోరు మూసుకుని నేను టెస్ట్ చేయలేదు, ఇంకెక్కడికైనా ఇచ్చారంటే ఇవ్వలేదు, మీ ఇంకా ఇంకో మాట మీ సిట్టు సజావుగా పనిచేస్తుందని నమ్ముతున్నారని అడిగింది సుప్రీంకోర్టు. ఇంకా సిగ్గు ఉండాలి చంద్రబాబుకి. ఇప్పటికైనా లెంపలు వేసుకుని కమెంట్ వెనక్కి తీసుకుంటే ప్రజల దగ్గర కాస్త గౌరవం మిగులుతుంది, లేకపోతే కాండ్రించి వస్తారు జనాలు. చంద్రబాబుకి మతి భ్రమించిందా, లేకపోతే మతి స్థితి కోల్పోయాడా, లేకపోతే వయసు మళ్ళీ బ్రెయిన్ పనికి రాకుండా పోయిందో తెలియదు. కానీ ఏమి వింత పోకడలు, ఏమి ఇంత దుస్సాహసం దేవుడి విషయంలో, ఏ ఆధారం లేకుండా ప్రజలను మభ్యపెట్టడానికి అయిపోయినట్టు, తినేసినట్టు ప్రజలందరూ ప్రసాదం తినేసినట్టు, ఆ ప్రసాదం ఇంత ఆర్భాటం చేసేటువంటి సుప్రీంకోర్టులో మీరు శాంపుల్స్ చూసారా, ఆధారాలు ఉన్నాయంటే లేవు అని చెప్పి ఓపెన్గా వాళ్ళు సిగ్గుండదు. సిగ్గుస్తే రెండు మనుషులు పుట్టినాకి ఈ వీళ్ళకి బుద్ధి జ్ఞానం అనేది ఉండదు. కడుపుకి ఏం తింటున్నారు? దేవుడి విషయంలో ఇలాంటి డ్రామాలు ఆడతారా? దేవుడి విషయంలో ఇలాంటి అపవాదులు తీసుకొస్తారా? ఆ దేవాలయానికి అంతటి అభిగిరి తీసుకొస్తారా? మనుషులం మీరు రెండు కాళ్ళ జంతువులు అని బుద్ధి జ్ఞానం ఉండదు. దేవుడి విషయంలో మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా, రాజకీయాల కోసం దేన్నైనా వాడేటి రాజకీయాల కోసం బుద్ధి జ్ఞానం లేని పనులు. ఆయనకు ఆ తోడు ఆయన కొత్త హరిదాస్ మొదలయ్యాడు, కొత్త గెటప్, పవన్ కళ్యాణం కొత్త గెటప్ వేసుకుని తయారయ్యాడు. ఆయన సనాతన ధర్మం ఏం తెలుసు అది, సనాతన ధర్మం గురించి, సనాతన ధర్మం అని మాట్లాడటానికి ఏమాత్రం అర్హత యోగ్యత ఉందో తనకి? మా నాన్న దీపారాధనలో సిగరెట్ అంటించుకుంటాడు, మా ఇంట్లో మతం లేదు కులం లేదు అన్ను నీ నోరు. హిందువులే ఈ దేశంలో విచ్ఛిన్నకర శత్రులు, హిందువు వల్లే ఇక్కడ సెక్యులరిజం దెబ్బతింటుంది, మత కలవులు ఏర్పడుతున్నాయి వాళ్ళ వల్లే అని మాట్లాడిన నోరు. అక్కడికి వెళ్ళేసి మా నా కొడుకు, నా బిడ్డలు ఇద్దరు క్రిస్టియన్సు, నేను నా రష్యాలో మేము బ్యాప్టిజం తీసుకురాని చెప్పిన నోరు. దర్గా అక్కడికి వెళ్ళి ముస్లిమ్స్ దాంట్లోకి వెళ్ళిపోయి ఎద్దు మాంసం ఆహా ఇది అలాలా అని ఎద్దు మాంసాన్ని ఓ లొట్టలో ఇస్తున్న నోరు. నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడతావు, మేము వినాలి. మొన్నటిదాకా దేవుడు లేడు అనే కమ్యూనిస్టులతో రాసుకు పూసి తిరిగి నువ్వు మాకు సనాతన ధర్మం తాడ నువ్వు ఏదో ఆవేశంగా మాట్లాడేస్తే అక్కడ ఏమీ లేని దానికి ఆవేశం చూపించేసేసి జనాలు ఏదో మభ్య పెడతా అనుకుంటే ఎట్లా ప్రభాన్ కళ్యాణ్? కాస్తన్న ఇంగితం ఉండాలి. దేవుడి విషయం ఉప ముఖ్యమంత్రి నువ్వు, చంద్రబాబు దేనికంటే దానికి తాళ వేయటానికి కానీ ఉప ముఖ్యమంత్రి అంటే ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకంటున్నావు? ముఖ్యమంత్రి ఉపముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి తాళం వేయటం జంచక్కని ఇచ్చేయటానికి అనుకున్నావు ఉప ముఖ్యమంత్రి. ఉప ముఖ్యమంత్రి మంత్రి ఆ పదవికి తగ్గ హోదాలో నిజాలు తెలుసుకుని మాట్లాడాలి. చంద్రబాబు ఏమంటే దానికి ఇమీడియట్గా నెక్స్ట్ చంద్రబాబు అన్న గంటలో తమరు ఆ విషయాన్ని ట్వీట్ చేయటం, చంద్రబాబు ఏం చెప్తే దానికి తాళం వేయటం. ఎందుక ఎందుకని రాజకీయాలకు వచ్చింది? రాజకీయాలకు వచ్చిందే ఎందుక? ఏదో ప్రశ్నించడానికి వచ్చావు? కొత్త రాజకీయం తీసుకొస్తా అన్నావు. ఏమి కొత్త రాజకీయం? కొత్త రాజకీయాలు తీసుకొస్తారా? భ్రష్టు పట్టిస్తున్నావు రాజకీయాలు. నువ్వు కొంచెం అయినా మా ఇంగిత జ్ఞానం ఎప్పటికైనా తెచ్చుకొని, ఎప్పటికైనా కొంచెం బుద్ధి దేవుడి దగ్గర క్షమాపణ చెప్పుకొని, నేను అనవసరంగా వాక్యాన్ని క్షమాపణ చెప్పుకుంటే కాస్త ప్రజల్లో విలువ మిగులుతుంది వీళ్ళిద్దరికి కూడా.
లంబు జబ్బులుగా తయారయ్యారు రాష్ట్రానికి దరిద్రం. అదే సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక వేస్తారు, వేయచ్చు, వేసే కదా, బట్ వేస్తారా అనేది తర్వాత విషయం, బట్ వేసే అవకాశం ఉంది. బట్ కాదు తీర్పు వచ్చినాక లేదా తీర్పు రాని తీరు ఖచ్చితంగా చంద్రబాబు మొట్టికాయలు పడితే, ఇవాళ మొట్టికాయలు పడినట్టే చంప చెళ్ళు అనేటట్టే వస్తుంది తీర్పు. సుబ్రహ్మణ్య స్వామి మామూలుడు కాదు, అందుకనే కరెక్ట్గా కరెక్ట్గా వేసాడు సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్య స్వామి కేసు వేయకపోతే ఎవరికి వేయరు, మన దగ్గర ఉన్న అనాసక్తి అదే కదా. ఎవరు వేయరు, అదే చంద్రబాబు అనుకున్నాడు, ఎవరు వేయలే మనం అనుకుని మన అబద్ధాలు ప్రచారం చేసిన ఎవరు దీన్ని పట్టించుకోవట్లే అని అనుకున్నాడు. సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు అక్కడ, వేసాడు ఇమ్మీడియట్గా. సుబ్రహ్మణ్యం వేయబట్టి ఆయన జయలలితది కూర్చోబెట్టిచ్చాడు మూలాది. సుబ్రహ్మణ్య స్వామి మామూలుడు కాదు, అదే తెలుసొక్కడు ఊరి ఆషామాష గేయుడు, చాలా నిండైన సెక్షన్లో ఆధారాలతో మాట్లాడుతూ ఉంటాడు. అదే రేపు తెలిసిపోతుగా 3వ తారీఖు తెలిసిపోతే బతికేడు. ఇది రద్దు చేయాలని అడగచ్చు, అడిగే అవకాశం ఉంది కానమ్మా. బట్ ఇవాళ రాజకీయాలు అంటే రద్దుని అడిగేటప్పటికి, రద్దు అని ప్రభుత్వాన్ని రద్దు చేయమని అడిగేటప్పటికి అనవసరంగా చంద్రబాబుకి సింపతి వస్తుంది, చంద్రబాబు లేనిపోని సింపతి వస్తుంది. ఇప్పుడు చంద్రబాబును అసహించుకుంటే అతను నీతి నిజాయితీ ఉంటే అతను ఆ తప్పు చేసినందుకు రిజైన్ చేయాలి, లేకపోతే ప్రజల్లో పరువు పోతూ ఉంటుంది. ఇప్పుడు ఆ పరువు పోయే పరువుని అతనికి మీద వచ్చే వ్యతిరేకంగా అతని మీద వచ్చే ప్రజలకు ఏర్పడే ద్వేషాన్ని అనవసరంగా దింపేయాలని కోరటం ద్వారా అనవసరంగా అతనికి ఒక సింపతి వచ్చేస్తుంది. మళ్ళీ పాపం దింపేయాలంటున్నారు పాపం, చంద్రబాబు నాటకం కూడా అదే, అలా అంటే ఇలా అయితే మనకు సింపతి వస్తుంది. అందుకని వెయ్యొద్దని నేను నా సలహా కూడా, దిగిపోమని వేయొద్దు, అవకాశం ఉన్నా వద్దు, ప్రజల్లో దింపేని, ప్రజలే చీ కొట్టని, ప్రజలే చీ తూ అని ఊయని, ప్రజల చేత అసహించుకోబడి, ప్రజల చేత తిరస్కరించబడి వెళ్ళి ఎందుకు మా అనవసరంగా శబ్ద తీసుకురాట అతనికి.